పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139. గత నెల రోజుల నుంచి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఆయన చేస్తున్నటువంటి విమర్శల గురించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సాధారణంగా ఆయన పెట్టిన పేరు యువగలం. యువగలం అంటే యువత గలం వినిపిస్తానే ఒక దాంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఈరోజు నారా లోకేష్ గారు. ఈరోజు నేను అడుగుతున్న ఏ రకంగా యువగలం ద్వారా జనాల్లోకి వచ్చినాడు లోకేష్ గారు. వాళ్ళ నాన్న 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి జనాల్ని నాలాంటి యువకులందరినీ మోసం చేసినాడు. దానిక ఈరోజు యువగలం అని పెట్టింది. లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆఖరి 2 నెలల పాటు మాత్రమే ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో. దాని గురించి ఈరోజు యువగలం పెట్టింది. అదే అంతేకాకుండా ప్రతి సభలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువకులకు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసు ఉందా, 10 కేసులు ఉన్నాయా, ఒకవేళ కేసులు లేకపోతే మీరు అసలు రావద్దండి నా దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లాంటి వల్ల రేపొద్దున భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి అని చెప్పుకొని తిరిగేవాళ్ళు. ఏదున్నా కూడా యువతకి మనం ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఆదర్శంగా ఉండాలి, కానీ మీరు కేసులు పెట్టించుకోండి, మీ మీద కేసులు లేవా అని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో ఈరోజు నారా లోకేష్ గారి యువగలం జరుగుతుంది. అంతేకాదు మీ అందరికీ తెలుసు యువగలం అనే పాదయాత్రకి ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రకి చాలా తేడా ఉంది. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర అది జనాల్లోనే తిరిగాడు. ఎప్పుడు కూడా జనాల పక్షాన తిరుగుతూ పేదవాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా ముసలవాళ్ళు కానీ లేకపోతే చిన్న పిల్లలు కానీ తల్లులు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళని కానీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే ఆ సమస్యలు పాదయాత్రలో తిరిగినప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చూసి తెలుసుకున్నాడు. అవే ఈరోజు మా నవరత్నాల పథకాలు. ఏవైతే ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చినాడో అవే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలన్నీ కూడా అమలు పరుస్తున్నారు. ఈరోజు మీ పాదయాత్ర ద్వారా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీ నాన్న ముఖ్యమంత్రి అని చెప్తున్నావా, నువ్వు ముఖ్యమంత్రి అని చెప్తున్నావా, లేకపోతే మా ప్రభుత్వం వస్తే పోయినసారి లాగానే యువకుల్ని మోసం చేస్తామని చెప్తున్నావా, లేకపోతే రేపు మేము వచ్చిన తర్వాత యువకులకి మేము ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకపోతే ఈ ఉపాధి కల్పిస్తాము, ఇంతమంది పేద విద్యార్థులకు ఉచితంగా చదివిస్తాము, ఇట్లాంటివి చెప్పాలా? నాలాంటి యువకులకు కానీ లేకపోతే చాలామంది యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆదర్శంగా నిల్చున్నారో ఆ రకంగా నిల్చున్నది పోయి ఈరోజు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి గురించి. ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడాలా, ఏం పీకుతావు జగన్మోహన్ రెడ్డి అంటాడు. నన్ను చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మేము కూడా అనొచ్చు నీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, నాలాంటి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలు. మేము కూడా అనొచ్చు నువ్వేం బిక్తావు లోకేష్ అని చెప్పి మేము కూడా అనొచ్చు, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది, మా పార్టీ విలువలు నేర్పించింది మాకు, నీలాగా నీతి తప్పిన మాటలు మాకు మాట్లాడడం చేత కాదు లోకేష్ గారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారిని పదే పదే అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రజలకి ఆయనకే అర్థం కాదు. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్ముకొని 1000 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినాడు, 1000 పేదవాళ్ళకి ఇల్లులు కట్టిస్తున్నాడు, పెన్షన్ ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు 10వ తేదీ వరకు వస్తే ముసలోళ్ళందరూ కూడా ఆఫీసుల చుట్టూ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఈరోజు 1వ తారీఖు వస్తేనే మీరు అందరికి కూడా తెలుసు 1వ తారీఖు వస్తేనే 5 గంటలకు పొద్దునే నిద్ర లేపి వాలంటీర్లు పోయి పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగానే ఈరోజు అమ్మఒడి కావచ్చు లేకపోతే నాడు నేడు కింద స్కూళ్ళు ఎట్లా చేస్తున్నారు చూడొచ్చు. ఇన్ని గొప్ప పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరు కూడా ఇప్పుడు దాకా లేనిటువంటి ముఖ్యమంత్రి చేస్తుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావా నువ్వు? పాదయాత్ర అంటే ఏమి?
పాదయాత్ర ప్రజల కోసం చేయాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేయాలి, కానీ విమర్శలు చేయడానికి కాదు. విమర్శలు చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం, నీకన్నా బాగా మాట్లాడగలుగుతాం నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా. అంతేకాదు ఈరోజు మొన్నటి రోజు చెప్పినాడు పయ్యావుల కేశవ్ గారు, నారా లోకేష్ వారసుడు కాదు, నారా లోకేష్ నాయకుడు అని చెప్పినాడు. ఏ రకంగా నాయకుడు అవుతాడు నారా లోకేష్ అని నేను అడుగుతున్నా. వాళ్ళ సొంత పార్టీలోనే ఆయన్ని పప్పు 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 అని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఆయన్ని పప్పు అని చెప్పి. రాష్ట్ర వ్యాప్తంగా గూగుల్లో కొట్టినా కూడా పప్పు ఆఫ్ ఏపీ అని కొడితే నారా లోకేష్ అని వస్తుంది. ఇట్లాంటి వ్యక్తి ఈరోజు వారసుడు అవుతాడు కానీ నాయకుడు ఎట్లవుతాడు? ఏ రకంగా ఏమన్నా ఆయన ఏమన్నా ప్రజల నుంచి ఎన్నుకొని ఆ రోజు మంత్రి అయినాడా? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆ రోజు దొడ్డిదారులు ఆయన మంత్రి అయినాడు. మంత్రి అయినప్పుడు ఎన్ని స్కాములు చేసినాడో మనకు తెలీదా? నాయకుడు అంటే ఎట్లుంటాడంటే తన తండ్రి చనిపోతేనే ఏ పార్టీ అయితే ఆ తండ్రి ఆ పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినాడో ఆ తండ్రిని ఆ కుటుంబాన్ని మోసం చేస్తే ఆ పార్టీని వదిలేసి ఒక పార్టీని పెట్టి 151 సీట్లు గెలిపించుకొని ఎన్ని విమర్శలను కూడా ఎదుర్కొని జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుచుకున్నాడు చూసావా? ఆయన నాయకుడు అంటే వారసుడు కాదు, వారసుడు నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏందయ్యా? నాకు అర్థం కాదు లోకేష్ గారు, ఎక్కడైనా ఒక పోలికన్నా ఉందా? ఏమన్నంటే ఏం పీకుతావు అంటున్నావు. ఆయన ఏం పీకాడో ఏం పీకుతాడో కూడా మీ నాన్నకు తెలుసు నీకన్నా బాగా. అదే పీకినాడు మొన్న 151 సీట్లు కొట్టి 23 సీట్లు మీకు జనాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు నారా లోకేష్ గారు అలియాస్ పప్పు, ఆయన ఈరోజు మా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కరప్షను మా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ఎవరి వరకు? ఎందుకు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ డేటా చోరీ చేసినారు ఎలక్షన్ల ముందు, మీడియా చూడలేదా? జనాలు చూడలేదా? లేకపోతే రాష్ట్రం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో చూడలేదా జనాలు? మీరా అవినీతి గురించి మాట్లాడేది? మీ నాన్న కాదా? ఆడియో లీక్ జరిగి దొరికింది, ఐఎమ్ విత్ యూ డోంట్ బాదర్ ఎవ్రీవన్ దే హావ్ బ్రీఫ్డ్ మీ అని చెప్పి చెప్పి డబ్బులు అవినీతి సొమ్ము ఎమ్మెల్సీలకు ఇచ్చి ఎమ్మెల్సీని కొనింది ఆ రోజు మీ నాన్న కాదా? మీరు అవినీతి గురించి మాట్లాడేది? అదే కాకుండా సిమెన్స్ కంపెనీ అనేది ఒక పెద్ద కంపెనీ ఈ దేశంలో ఎన్నో చోట్ల వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఆ రోజు నువ్వు మంత్రి ఉన్నప్పుడు 3,000 కోట్లు అంటే 90% మీ వాళ్ళ వాటా ఉంటే 10% ఏపీ వాటా ఉంటుంది. 90% డబ్బులు వాళ్ళు పెట్టుబడి పెడితే ఎందుకు పెట్టుబడి పెట్టినారు? రాష్ట్రంలో ఉపాధి కల్పించడం కోసము, దానికోసం శిక్షణా తరగతులు పెట్టడం కోసం, దానికోసం ఆ రోజు డబ్బులు ఇస్తే ఆ 10% ఏదైతే 270 కోట్లు 300 కోట్లు ఉంటాయో ఆ డబ్బులు మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి సూట్ కేస్ కంపెనీలకి తరలిచ్చి ఎన్నికలకు వాడుకైన మాట వాస్తవం కాదా నారా లోకేష్ గారు అని నేను అడుగుతున్నాను ఈ సభాముఖంగా. అంతేకాదు నువ్వు అంటున్నావే ఎమ్మెల్యేలందరినీ కూడా అంటున్నావు, మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఏమంటున్నావు, ఆడ చిత్తూరు జిల్లాలో పోయి మీ నాన్న చాతే కాలేదు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని తట్టుకునే శక్తి, నువ్వు పోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడుతున్నావు. అంతేకాదు మన అనంతపురం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి కదిరిలో కావచ్చు శ్రీధర్ రెడ్డి గారు, ఆయన డాక్టర్ వృత్తి, అట్లాంటి వ్యక్తి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి జగన్ అన్న వల్ల ఎమ్మెల్యే అయినాడు పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి గారు. ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త, అట్లాంటి వ్యక్తి ఈరోజు నాయకుడిగా ఎదిగి కష్టపడి ఎమ్మెల్యే అయినాడు ఆయన కూడా జగన్ అన్న దయవల్ల. అంతేకాదు శంకర్ నారాయణ అన్న మంత్రిగా చేసినాడు, ఎమ్మెల్యేగా గెలిచినాడు, నీలాగా దొడ్డిదారులో దొంగగా మంత్రి కాలే ఆయన, ఆయన్ని తిడతావు. రాప్తాడులో ప్రకాష్ రెడ్డి అన్నని తిడతావు, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నని తిడతావు, అదేవిధంగా అనంతపురంలో 4 సార్లు ఎంపీ, 1 సారి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ఎప్పటి నుంచో కూడా వాళ్ళ నాన్న కూడా ఎంపీగా చేసినాడు ఎమ్మెల్యేగా చేసినాడు అట్లాంటి వాళ్ళని పెట్టుకొని. అదేవిధంగా ఉరవకొండలోకి వచ్చినప్పుడు మా నాన్న గురించి మాట్లాడేకి చేత కాదు కాబట్టి అడ్డదారుల్లో నా మీద మాట్లాడతావు నువ్వు, ఇదే సంస్కారం నీకు మీ నాయన నేర్పించిన సంస్కారం కానీ మీ పార్టీ నేర్పించిన సంస్కారం ఈ విధంగా నా ఏదున్నా ఏ మొత్తం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంకి వచ్చినా అది ఉరవకొండకు రాని అనంతపురంకి రాని లేకపోతే చిత్తూరుకు రాని పలమనేరుకు రాని ఎక్కడికైనా సరే పోయిన చోటంతా కూడా సమస్యల గురించి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో.
ఏ సమస్య అయితే ఉందో దాని గురించి నేను చేస్తా అని చెప్పినాడు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఆయన్ని తిడతావు, రాప్తాడులో ప్రకాష్ రెడ్డి అన్నని తిడతావు, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నని తిడతావు, అదేవిధంగా అనంతపురంలో 4 సార్లు ఎంపీ, ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ఎప్పటి నుంచో కూడా వాళ్ళ నాన్న కూడా ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని అదేవిధంగా ఉరవకొండలోకి వచ్చినప్పుడు మా నాన్న గురించి మాట్లాడేకి చేత కాదు కాబట్టి అడ్డదారిలో నా మీద మాట్లాడతావు నువ్వు, ఇదే సంస్కారం నీకు మీ నాయన నేర్పించిన సంస్కారం కానీ మీ పార్టీ నేర్పించిన సంస్కారం ఈ విధంగా నా ఏదున్నా ఏ మొత్తం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంకి వచ్చినా అది ఉరవకొండకు రాని, అనంతపురంకి రాని, లేకపోతే చిత్తూరుకు రాని, పలమనేరుకు రాని, ఎక్కడికైనా సరే పోయిన చోటంతా కూడా సమస్యల గురించి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో. ఏ సమస్య అయితే ఉందో దాని గురించి నేను చేస్తా అని చెప్పినాడు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేయలేదు. ఈయన గారికి ఎవరు రాసి ఇచ్చినారో స్క్రిప్ట్ నాకైతే తెలియదు, కానీ నిజంగంటే ఎవరు రాసిస్తున్నారో తెలియదు, కానీ మనం చూసినాం సాక్షాత్తు వాళ్ళ భార్యనే చెప్పింది ఈయనకి తెలుగులో అమరావతి అనే దాంట్లో ఆ అని రాసేకి రాలేదు మామగారు అని చెప్పి చెప్పింది. బహుశా వాళ్ళు కరెక్ట్గా రాసిచ్చిన ఈయన తప్పుడు కూతులు మాట్లాడుతున్నట్టున్నాడు నాకు తెలిసి. మన జిల్లాలో పుట్టపర్తి సత్యసాయి జిల్లా అని చెప్పేకి చేత కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తాడు. అదేవిధంగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక మన రాష్ట్రంలోనే కాదు మన దేశం వరకు ఎదిగినటువంటి మన అనంతపురం జిల్లా నాయకుడిని పట్టుకొని ఎస్కే యూనివర్సిటీలో చదువుకున్నాడనే మాట చెప్తాడు. దాంతోపాటి ఈయనకి కరెక్ట్గా ఆయన నిల్చునే నియోజకవర్గం మంగళగిరి అనే పలికేకి చేత కాదు, వర్ధంతికి అదేవిధంగా జయంతికి తేడా తెలీదు. ఈయన మా అందరి గురించి మాట్లాడేది, ఈయన మా ఎమ్మెల్యేల గురించి ఎవరైతే జనాల నుంచి ఎన్నుకొని కష్టపడి గెలిచి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది, అవినీతి గురించి మీరు మాట్లాడతారా, మీరు మాకు మీ సర్టిఫికేట్ మాకు అవసరం ఉందా, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సర్టిఫికేట్ మాకు ఏమన్నా అవసరం ఉందా నేను అడుగుతున్న. అంతేకాదు ఈ సభాముఖంగా ఈరోజు ప్రెస్ మీట్ ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, గాలిమరల గురించి మాట్లాడినాడు నారా లోకేష్ గారు ఉరవకొండలో విండ్ మిల్స్లో. నేను అడుగుతున్నా ఈరోజు సూటిగా ఏ రకంగా యాక్సిస్ విండ్ ఎనర్జీ వాళ్ళు హెరిటేజ్కి ఈనాడుకి 6 గాలిమరలు ఫ్రీగా ఎందుకు ఇచ్చినారు, ఎందుకు గుడ్ విల్గా ఇచ్చినారు ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉండేది మీరు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఆ రోజు వాళ్ళకి మేలు చేకూర్చారు కాబట్టే మీకు ఆ రోజు గిఫ్ట్గా గుడ్ విల్గా ఈరోజు 5-6 గాలిమరలు హెరిటేజ్ కంపెనీ పేరు మీద, ఈనాడు కంపెనీ పేరు మీద. పయ్యావల కేశవ్ అలయాస్ పార్ట్ టైం ఎమ్మెల్యే కేశవ్, పేటిఎం కేశవ్, ప్యాకాట కేశవ్, పర్సంటేజ్ల కేశవ్, ఈయనకి నేను కొత్తగా బిరుదిచ్చింది కాదు. 97లోనే మహామహా పెద్ద జర్నలిస్టులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బుక్కులు రాసినటువంటి పరిస్థితి ఈయన పయ్యావల కేశవ్ కాదు పర్సంటేజ్ల కేశవ్ అని. ఈయన ఒక పెద్ద నీతివంతుడైనట్టు, ఈ ఉరవకొండలో ఒక నీతితో బతుకుతున్నట్టు ఏదో ఒక పెద్ద గొప్ప ఫోజులు కొడుతున్నాడు మన మీటింగ్లో కూర్చొని. నేను అడుగుతున్నా ఈరోజు ఆ గాలిమరలంట మేము అవినీతి చేస్తున్నామంట, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గాలిమర అంటే ఒక్క గాలిమర కూడా ఈ ప్రభుత్వంలో చేయలేదు. ప్రతి ఒక్క గాలిమర దాదాపు 2000 పైచీలకు ఉన్నాయి ఉరవకొండ నియోజకవర్గంలో. విండ్ మిల్స్కి సంబంధించిన టర్బైన్స్ దాదాపుగా 1000 మెగావాట్ పైననే ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో ఉంది. నేను అడుగుతున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చినిగిపోయిన చొక్కాలు వేసుకున్న వాళ్ళు, ఎవరైతే సూసైడ్ అటెంప్ట్లు చేసిన వాళ్ళు, ఎవరైతే ఊర్లు వదిలేసిపోయిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు బొలెరోలు కొనుక్కొని కద్దరి చొక్కాలు కొనుక్కొని దేవుడు భూములు అదేవిధంగా గవర్నమెంట్ భూముల్లో గాలిమరలేసి ఆ డబ్బులు తీసుకుండేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా ఉరవకొండ నియోజకవర్గంలో. ఈ అన్నిటికీ సూత్రధారి పయ్యావల కేశవ్, ఆయన అన్నైనటువంటి పయ్యావల సీనప్ప కాదా ఎన్ని గాలిమరల్లో వీళ్ళు వాళ్ళ ఊర్లో కావచ్చు లేకపోతే మొత్తం ఉరవకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి గాలిమరలు అంతా కూడా అవినీతి అని చెప్పి ఉరవకొండ నియోజకవర్గం అంతా కూడా కోడై కూస్తుంది. ఉరవకొండలు అడిగితే చెప్తారు గాలిమరలు అంటే కేశవ్ అని చెప్తారు. ఎంత అవినీతి జరిగిందంటే ఈయన మాకు చెప్తాడు, ఈయన ఇల్లు ఎవరు కట్టించినారో మాకు తెలీదా, కౌకుంట్లలో ఈయనకి స్టీల్ ఎవరు ఇచ్చినారో నాకు తెలీదా, ఈయనకి ఆ రోజు వచ్చి స్లాబ్ ఎవరు వేసినారో గ్రీన్కో కంపెనీ కాదు వేసిండేది నీకు స్లాబ్ వచ్చి, అదేవిధంగా నీ ఇల్లు కట్టించిండేది గాలిమరల కంపెనీ వాళ్ళు కాదా కౌకుంట్లు అని చెప్పి నేను అడుగుతున్నాను.
తర్వాత మీ అమ్మ చనిపోయినా మీ నాన్న చనిపోయినా లేకపోతే మీ ఇంట్లో పెళ్లి జరిగినా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కాదా భోజనాలు పెట్టింది పెళ్లి చేసిండేది మీ ఇంట్లో వాళ్ళు కదా దగ్గరుండి చేసిండేది నువ్వా నీతులు మాట్లాడేది పయ్యావల కేశవ్ గారు ఈరోజు అంతేకాకుండా స్కాముల గురించి మాట్లాడినాడు నిన్న ల్యాండ్ల భూముల స్కాముల గురించి లెప్రసీ కాలనీలో పైమాషీ నంబర్ 9 సోత్రీం భూమి బ్రాహ్మణపల్లి పొలానికి సంబంధించిన భూమి ఆ రోజు పైమాషీ నంబర్ ఈరోజు సర్వే నంబర్ 163 5 ఎకరాల 88 సెంట్లు ఇది అంటే టౌన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భూమి మీ అమ్మగారి పేరు మీద ఎకరా స్థలం ఏదైతే ఉందో మీరు అడగడం నిజం కాదా ఎకరా స్థలం వృద్ధాశ్రమం కావాల మా అమ్మకు ఈ సెటిల్మెంట్ చేస్తే ఎకరా స్థలం కావాలనేది నిజం కాదా లెప్రసీ కాలనీలో ఎవరిని పోయి అడిగినా చెప్తారు ఈ భూమి లిటిగేషన్లో పోవడానికి కారణం ఎవరు ఈ భూమి ఎవరికి సంబంధించిన భూమి అయితే ఎవరు దీన్ని మోసం చేసినారని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడ్డుకున్నా అది కాకుండా అది ఎవరైతే భూమి ఉందో ఆయన కోర్టు కేసుకున్నాడు లేకపోతే ఆయన ఆ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి ఆ రోజు దొంగగా చేసుకోవాలని చూసిన వాళ్ళు మీరు మీరా మాకు నీతులు చెప్పేది మన్నటకు మన్న గడేకల్లో వీళ్ళే దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి 30 మంది గడేకల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు అరెస్ట్ అయినాడు ఇది కాదు అవినీతి అంటే అంతేకాదు 555 సర్వే నంబర్ కూడేరు కమ్మూరు పొలం దీన్ని ఇది డీ పట్ట ఈ డీ పట్టని వీళ్ళు కావాలని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ని అంతా తగలబెట్టించి ఆ పేపర్లన్నీ లేకోకుండా చేసి వాళ్ళ ప్రభుత్వంలో దానికి ఎన్ఓసీ తెచ్చుకోవాలని చూస్తున్నారు దాదాపు 16-17 ఎకరాలు ఉంది అంటే ఈరోజు అది 30 కోట్ల ఆస్తి అవన్నీ కూడా నీ కింద ఉన్న చంచాగాళ్ళు మీ ఇంట్లో గుమాస్తాల పేరు మీద కాదా ఉండేది ఎకరాలు భూములు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా అంతేకాదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదా ఏ రకంగా అమరావతి క్యాపిటల్ వస్తుందని చెప్పే ముందే ఇదే పయ్యావల కేశవు పయ్యావల శ్రీనివాసుల కూతురు మీద కొడుకుల పేరు మీద ఏ రకంగా 3-4 నెలల ముందే రిజిస్ట్రేషన్లు ఏ రకంగా చేసుకుంటారు దీనికి సమాధానం చెప్పలేడు కాకమ్మ కథలు చెప్తాడు దీనికి ఏదన్నా నీతిమంతి మాటలు చెప్తాడు ఈయన ఏదో పెద్ద సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అన్నట్టు చెప్తూ ఉంటాడు నిజం కాదా నేను అడుగుతున్నది ఏ రకంగా 4 నెలల ముందు మీకు లేని భూమి ఎక్కడ అమరావతి వస్తుందని చెప్పి అంతవరకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందని ఒకరు ఇంకొకరు నుజువీడి దగ్గర వస్తుందని ఒకరు అట్లా చెప్తున్నటువంటి తరుణంలో ఏ రకంగా మీరు భూముల ముందే 4 నెలల ముందు మీరు కావచ్చు హెరిటేజ్ సంస్థ కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు నారాయణ గారు కావచ్చు ఏదైతే ఈరోజు లింగమనేని ఎస్టేట్లో ఉంటున్నాడో ఆ లింగమనేని ఎస్టేట్కి సంబంధించిన ఆయన కావచ్చు మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు ఈనాడు కావచ్చు మీరందరూ ముందే ఎట్లా భూములు కొన్నారు మీకు ఏమన్నా దేవుడు దిగొచ్చి చెప్పినాడా లేకపోతే ఏమన్నా మీరు ముందే ఇక్కడ వస్తుందని ఏమన్నా అనుకున్నారా అని నేను అడుగుతున్నా అంతేకాదు ఈయన పెద్ద నీతి మంత్రి మాటలు మాట్లాడుతుంటాడు అనమాట ఈయన పోయిన ప్రభుత్వంలో చేసింది ఘనత ఏమంటే ఈయన చేసేది ఏమంటే ఈయన వీళ్ళన్న డ్యామ్ దగ్గర పిఏబిఆర్ డ్యామ్ దగ్గర ప్యాకట్ ఆడిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడ్డుకున్నా అది కాకుండా అది ఎవరైతే భూమి ఉందో ఆయన కోర్టు కేసుకున్నాడు లేకపోతే ఆయన ఆ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి ఆ రోజు దొంగగా చేసుకోవాలని చూసిన వాళ్ళు మీరు మీరా మాకు నీతులు చెప్పేది మన్నటకు మన్న గడేకల్లో వీళ్ళే దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి 30 మంది గడేకల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు అరెస్ట్ అయినాడు ఇది కాదా అవినీతి అంటే అంతేకాదు 555 సర్వే నంబర్ కూడేరు కమ్మూరు పొలం దీన్ని ఇది డీ పట్ట ఈ డీ పట్టని వీళ్ళు కావాలని చెప్పి ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ని అంతా తగలబెట్టించి ఆ పేపర్లన్నీ లేకోకుండా చేసి వాళ్ళ ప్రభుత్వంలో దానికి ఎన్ఓసీ తెచ్చుకోవాలని చూస్తున్నారు దాదాపు 16-17 ఎకరాలు ఉంది అంటే ఈరోజు అది 30 కోట్ల ఆస్తి అవన్నీ కూడా నీ కింద ఉన్న చంచాగాళ్ళు మీ ఇంట్లో గుమాస్తాల పేరు మీద కాదా ఉండేది ఎకరాలు భూములు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా అంతేకాదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదా ఏ రకంగా అమరావతి క్యాపిటల్ వస్తుందని చెప్పే ముందే ఇదే పయ్యావల కేశవు పయ్యావల శ్రీనివాసుల కూతురు మీద కొడుకుల పేరు మీద ఏ రకంగా 3-4 నెలల ముందే రిజిస్ట్రేషన్లు ఏ రకంగా చేసుకుంటారు దీనికి సమాధానం చెప్పలేడు కాకమ్మ కథలు చెప్తాడు దీనికి ఏదన్నా నీతిమంతి మాటలు చెప్తాడు ఈయన ఏదో పెద్ద సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అన్నట్టు చెప్తూ ఉంటాడు నిజం కాదా నేను అడుగుతున్నది ఏ రకంగా 4 నెలల ముందు మీకు లేని భూమి ఎక్కడ అమరావతి వస్తుందని చెప్పి అంతవరకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందని ఒకరు ఇంకొకరు నుజువీడి దగ్గర వస్తుందని ఒకరు అట్లా చెప్తున్నటువంటి తరుణంలో ఏ రకంగా
మీరు భూములు ముందే 4 నెలల ముందు మీరు కావచ్చు, హెరిటేజ్ సంస్థ కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, ఏదైతే ఈరోజు లింగమనేని ఎస్టేట్లో ఉంటున్నాడో ఆ లింగమనేని ఎస్టేట్కి సంబంధించిన ఆయన కావచ్చు, మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కావచ్చు, ఈనాడు కావచ్చు, మీరందరూ ముందే ఎట్లా భూములు కొన్నారు? మీకేమన్నా దేవుడు దిగొచ్చి చెప్పినాడా? లేకపోతే ఏమన్నా మీరు ముందే ఇక్కడ వస్తుందని ఏమన్నా అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అంతేకాదు ఈయన పెద్ద నీతి మంచి మాటలు మాట్లాడుతుంటాడు అనమాట. ఈయన పోయిన ప్రభుత్వంలో చేసింది ఘనత ఏమంటే, ఈయన చేసేది ఏమంటే, ఈయన వీళ్ళన్న డ్యామ్ దగ్గర, పిఏబిఆర్ డ్యామ్ దగ్గర ప్యాకెట్ ఆడిస్తారు. ప్యాకెట్ ఆడిచ్చి పోయిన ప్రభుత్వంలో ఒక తాడిపత్రికి సంబంధించిన యువ రైతు, తాడిపత్రికి సంబంధించిన యువ రైతు ఆడ నష్టపోయిన డబ్బు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. నిజం కాదా మీరు ఆడిచ్చింది ప్యాకెట్ ఆడిచ్చింది? పోయి డ్యామే కాదు, కూడేరు మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు మీరు ప్యాకెట్ ఆడిచ్చినారా లేదని. అంతేకాదు వీళ్ళకి ఎంత పొగురు, ఎంత ధైర్యం అంటే, ఈ ప్రభుత్వంలో కరెక్ట్గా ఆయన ఇంటికి 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ప్లేస్లో మళ్ళంతా అరెస్ట్ అయిన మాట వాస్తవం కాదా? డిసెంబర్లో వీళ్ళందరూ ప్యాకెట్ ఆడిస్తూ మందు మద్యము అదేవిధంగా బిర్యానీలు పెట్టించి డబ్బులు పెట్టుకొని మా ఊర్లో మా ఇంట్లో పెళ్ళుందని చెప్పి పెళ్లి నపను పెట్టుకొని ప్యాకెట్ ఆడిచ్చిన మాట వాస్తవం కాదా? 6 నెలల కింద దొరికిన మాట వాస్తవం కదా? మళ్ళీ దీని గురించి మాట్లాడిపోయావు కేశవ్, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి? ప్యాకెట్ గురించి నీకు ఇన్నిసార్లుగా అడుగుతున్నాం, ఏ రోజన్నా మాట్లాడిచ్చినావా నువ్వు? అంతేకాదు నువ్వేదో నీతులు చెప్తున్నావు, 16,000 పట్టాలు ఇచ్చినా అన్నావు. ఎప్పుడు ఇచ్చినావు నువ్వు? ఎలక్షన్ల ముందు ఇచ్చినావు నువ్వు పట్టాలు అంటావు. అవి ఏం పట్టాలు? దొంగ పట్టాలు. ఎందుకు పనికి వస్తున్నాయంటే, ఈరోజు జనాలు బొరుగులు వేసుకుని తినడానికో, లేకపోతే ఇంట్లో గ్లాసులు దూర్చడానికో, ఇస్తరులు దూర్చడానికి తప్పితే నువ్వు ఇచ్చినటువంటి పేపర్లు దేనికి పనికి రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉరవకొండలో పట్టాలు ఇచ్చినామో 88 ఎకరాలు ప్లస్ 7 ఎకరాలు, మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అన్నిట్లో కూడా ఇదిగో హౌసింగ్ జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి అంటే పయ్యవల్ కేశవ్, ఇన్నేళ్ల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావే, నువ్వేం పీకినావని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు. ఇది అభివృద్ధి అంటే? ఇది లేదు అని చెప్పండి, అందరం పోదాం ఉరవకొండలో టౌన్లో ఇల్లులు కడుతున్నామా లేదా, ఏవైతే పట్టాలు ఇచ్చిన దాంట్లో కడుతున్నామా లేదా, కారణం చెప్పమనండి. ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికన్నా కూడా 24,500 ఇల్లులు ఈరోజు శాంక్షన్ చేపించిన ఘనత విశ్వేశ్వర రెడ్డి గారిది. అంతేకాదు ఈరోజు ఏం చేసినారు ఉరవకొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు వీళ్ళు. ఉరవకొండ నియోజకవర్గంలో 44 కోట్లకు సంబంధించి రోడ్లు వేస్తున్నాం. తెలియకపోతే హైదరాబాద్లోనో విజయవాడలోనో కూర్చుంటే అర్థం కాదు పయ్యవల కేశవ్, పల్లెల్లోకి వస్తే నియోజకవర్గంలో తిరిగితే నీ మకానికి అర్థమైతే అని చెప్తున్నా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇది ఎర్రగుడి గ్రామానికి సంబంధించింది. నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, మీ తెలుగుదేశం ప్రభుత్వం 16 సంవత్సరాలు ఉంది నువ్వు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత. నీ మకానికి నీ సొంత పంచాయతీలో ఒక్క దగ్గరన్నా రోడ్డు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు. ఒక్క దగ్గరన్నా ఉంది అని చెప్తే రా మన ఇద్దరం పోదాం, చూపించు నువ్వు. నా ఊర్లో కౌకుంట్ల నుంచి వైరాంపురం మా పంచాయతీలో రోడ్డు ఉందా అని చూపించు మీ ఊర్లో. లేకపోతే రాంపురం నుంచి మైలారంపల్లి వరకు రోడ్డు ఉందా చూపించు మీ ఊర్లో. అప్పుడు నువ్వేదో చేస్తున్నావంటే మేము కూడా నమ్మే పద్ధతిలో ఉంటామని చెప్పి చెప్తున్నాను నేను. అంతేకాకుండా నా గురించి మొన్న లోకేష్ గారు మాట్లాడినారు, నారా లోకేష్ గారు మాట్లాడుతూ నేను దీని గురించి చాలాసార్లు వివరణ ఇవ్వాలనుకున్నా, కానీ చాలాసార్లు ఎందుకులే అని పెద్దలందరూ చెప్పడం వల్ల నేను ప్రెస్ ముందుకు రాలా. బహుశా నేను ఇది మొదటిసారి నేను ప్రెస్ ముందుకు రావడం. వీళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారు. లోకేష్ గారు మీకు తెలుసో లేదో, మీ ఖర్జూరపు నాయుడు మీ తాతకు ఉన్నది 2 ఎకరాలు. అంటే మీ నాయనకు 1 ఎకరా పోతే మీ చిన్నాయనకి ఇంకో 1 ఎకరా వస్తుంది. మా తాతకు ఉన్నది 300 ఎకరాలు మా రాకెట్ల గ్రామంలో. మా అమ్మోళ్ళ ఊర్లో మా అమ్మోళ్ళకు ఉండేది 2,000 ఎకరాలు. నాకు అవసరమా ఇట్లాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం? తెలియకపోతే నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ నేను ఈరోజు మాట్లాడిననేటువంటి మాటలన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీలు ఎట్లో నువ్వు చెప్పి వెళ్ళిపోతావు నారా లోకేష్, నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి మా అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రశాంతి నిలయం ఉన్నటువంటి పుట్టపర్తిలో ఏ రోజు గొడవలు లేని ఊరిలో గొడవలు సృష్టించిపోయినావు? ప్రశాంతంగా ఈ 4.5 సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనే పదానికి అర్థం లేకుండా చేసినటువంటి మా ప్రభుత్వంలో మళ్ళా నువ్వు వచ్చి ఫ్యాక్షన్ని గొడవల్ని
లేపెట్టాలని చెప్పి నువ్వు వచ్చినావు, నువ్వా సవాల్ స్వీకరించే దమ్ము నీకు లేదు. పోనీ ఆ సవాల్ స్వీకరించి మళ్ళీ మీకు దమ్ముంటే మీరే ప్లేస్ నిర్ణయించండి. సరే నువ్వు రావని నాకు ఎట్లో తెలుసు, మీ ఉరవకొండ పోటుగాడు ఉన్నాడు కదా పయ్యావుల కేశవ్, ఆయనకి దమ్ముంటే ఆయన్ని రమ్మని చెప్పండి ఉరవకొండలోనే. ఆయన ఇష్టం ప్లేస్ ఎక్కడైనా సరే, ఉరవకొండ టవర్ క్లాక్ దగ్గర అయినా సరే, యువగాలం పెట్టినటువంటి కూడేరులో బహిరంగ సభ స్థలంలో అయినా సరే, కౌకుంట్లో ఆయన ఇంటికాడైనా సరే, ప్రణయరెడ్డి దీని గురించి చర్చించేకి సిద్ధంగా ఉన్నాడు. మరి పయ్యావుల కేశవ్ చర్చించేకి సిద్ధంగా ఉన్నాడా దీని గురించి? నీ చెంచాగాళ్లతో మాట్లాడుకోకుండా నువ్వు నిజంగా నువ్వు నీతివంతుడైతే, నేను చేసినటువంటి తప్పులైతే, నువ్వు చేసినటువంటి నిజాలైతే మళ్ళీ బహిరంగంగా రా, నువ్వే టైము ప్లేస్ చెప్పు, నువ్వెక్కడికి చెప్తే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈరోజు పయ్యావుల కేశవ్ గారికి చెప్తున్నా. అంతేకాదు ఆఖరిగా మీ అందరికీ చెప్తున్నా, ఇప్పేరు కాలువ, ఇప్పేరు చెరువు అనేది కూడేరు మండలంలోనే చాలా ముఖ్యమైనది. 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు రైతులు. అట్లాంటి రైతులను మోసం చేసి ఆ రోజు కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకునే పరిస్థితి, జీవో లేకుండా టెండర్ లేకుండా దానికి రైతులందరినీ ఒప్పించి నీళ్లు వదిలించినాడు కేశవ్. తర్వాత ఆగిపోయింది, ఎందుకంటే ఆ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఇప్పేరు చెరువుకి నీళ్లు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని తిడతారు జనాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఆ రోజు ఆపడం జరిగింది. అట్లాంటి దానికి స్పెషల్ జీవో తెప్పించి బడ్జెట్లో స్పెషల్ అలొకేషన్ పెట్టించి బడ్జెట్ తీర్మానం సపరేట్గా పెట్టించి ఈరోజు రైతులకంతా డబ్బులు వేపించి, రైతులు దొంగలు కాదు నిజంగంటే రైతులు రాజులు అని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇప్పించిన ఘనత విశ్వేశ్వరరెడ్డిది. జగన్మోహన్ రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని తిడతారు జనాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఆ రోజు ఆపడం జరిగింది. అట్లాంటి దానికి స్పెషల్ జీవో తెప్పించి బడ్జెట్లో స్పెషల్ అలొకేషన్ పెట్టించి బడ్జెట్ తీర్మానం సపరేట్గా పెట్టించి ఈరోజు రైతులకంతా డబ్బులు వేపించి, రైతులు దొంగలు కాదు నిజంగంటే రైతులు రాజులు అని చెప్పి వాళ్ళకి నీళ్ళు ఇప్పించిన ఘనత విశ్వేశ్వరరెడ్డిది. నీలాగా తప్పుడు పనులు విశ్వేశ్వరరెడ్డి చేయలేదు. విశ్వేశ్వరరెడ్డి ఏంది, విశ్వేశ్వరరెడ్డి కుటుంబం ఏందనేది మొత్తం అనంతపురం జిల్లాకంతా తెలుసు. పయ్యావుల కేశవ్ నువ్వేంది, మీ నాయన ఏంది, మీ అన్నేంది, అన్నీ కూడా ఉరవకొండ నియోజకవర్గంలో తెగిన తాలిబొట్టులు, అక్క చెల్లెమ్మల తెగిన తాలిబొట్టులను అడిగితే చెప్తారని చెప్పి నేను చెప్తూ ముగిస్తున్నాను. 5 రోజుల నుంచి మన అనంతపురం జిల్లాలో లోకేష్ గారి యువగలం యాత్ర మొదలుపెట్టారు. ఆయన చేస్తున్న ఈ యాత్రలో భాగంగా కేవలం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా స్థానికంగా ఉన్న వారి పార్టీకి సంబంధించిన నాయకులు ఇచ్చిన సమాచారం మేరకే నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక నాయకులందరినీ కూడా ఆయన మతిభ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవంగా తను చేస్తున్న పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది ఎక్కడా వివరించకుండా, పోనీ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇది చేశాము, ఇప్పుడు ఇవన్నీ జరగట్లేదనేది ఏమైనా నిరూపించకుండా అనవసరంగా ప్రజల్ని, యువతని అనవసరమైన గందరగోళం సృష్టించి యువతకి వాళ్ళు ఉన్నప్పుడు రకరకాల హామీలు ఇచ్చారు, వారు అధికారంలోకి వచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దాంతోనే 2019 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి ఘన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. వీటన్నిటిని జీర్ణించుకోకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి యువతకు దాదాపు 151,000 మందిని ఒకటే సింగిల్, దీని కింద సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాలు యువతకి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. దాంతోపాటు కాంట్రాక్ట్ బేస్ కింద కూడా దాదాపు 1.3 లక్షల మందికి యువతకి ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడం జరిగింది. వీటన్నిటినీ ఎక్కడా వారి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడా చేయలేదు. ఈరోజు వారు యువతతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. వీటన్నిటినీ జీర్ణించుకోకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి యువతకు దాదాపు 151,000 మందిని ఒకటే సింగిల్, దీని కింద సచివాలయాలకు సంబంధించి ఉద్యోగాలు,
యువత కి ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఎప్పుడు జరగలేదు దాంతో పాటు కాంట్రాక్ట్ బేస్ కింద కూడా దాదాపు ఒక 3 లక్షల మందికి యువతకి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది వీటన్నిటిని ఎక్కడ వారి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ చేయలేదు ఈ రోజు వారు ప్రభుత్వం పైన ఉన్న అభిమానంతో యువతంతా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువతంతా కూడా ఏకమై ఖచ్చితంగా మంచి పాలన అందిస్తున్న మన జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేది ఓర్చుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాగే మన ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా నెలకింద వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మీట్ జరిగింది అలాంటి పెద్ద మీటింగ్ కి మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద కంపెనీలన్నీ కూడా అంబానీ గాని అదాని గాని ఇలాంటి కంపెనీలు సంబంధించిన వారు మీటింగ్ వచ్చేదే చాలా గ్రేట్ మన జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేకి వస్తే వారు ఏం చెప్తున్నారు నారా లోకేష్ పాదయాత్రలో ఇవన్నీ బోగస్ కంపెనీలు వీళ్ళన్నీ కలబోని మాటలు చెప్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు వ్యాపారస్తులు గాని బిజినెస్ పీపుల్ గాని చదువుకున్న ఉద్యోగులు గాని ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా ఇంత పెద్ద కంపెనీలనే ఈయన ఇలా విమర్శిస్తుంటే ఈయనకి మతి ఉందా భ్రమించి మాట్లాడుతున్నాడా అనే స్థాయిలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు మీరు అధికారంలోకి వస్తే మేము ఇంకా ప్రజలకు మంచి ఏం చేస్తారో వివరించండి యువతకు ఏమి అవకాశాలు కల్పిస్తారో చెప్పండి వాటి గురించి ఎక్కడ చర్చించకుండా కేవలం ఆయన ఎవరైతే మీరు ఇన్ని కేసులు పెట్టుకొని నా దగ్గర రండి మీరు దోపిడీలు చేయండి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కొట్టండి ఇంత పరిదింగించి గతంలో ఎవరు ఏ రాష్ట్ర నాయకులు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ వారి వారసులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు తన మీటింగుల్లో కానీ ఇలాంటి పాదయాత్రల్లో కానీ ఎప్పుడు చెప్పిన సందర్భాలు లేవు కేవలం వాళ్ళు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని డైవర్ట్ చేసి ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనే దీంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రశాంతమైన వాతావరణాన్ని డైవర్ట్ చేసి ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనే దీంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ బాబు మేము యూత్ వింగ్ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు మానుకోండి మీరు ఏదైతే చేస్తారో అది ప్రజలకు వివరించి 4 ఓట్లు వచ్చేలా మీరు అడుక్కోండి కానీ కేవలం ఎమ్మెల్యేల్ని ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ సహించడు దీనికి ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది జాగ్రత్తగా గౌరవంగా మాట్లాడుకోండి మీ ఏదన్నా మీ పాదయాత్రలో భాగంగా మీరు చెప్పాలనుకునేది మంచిగా పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎవరికైనా ఏమైనా అడిగే హక్కు ఉంటుంది ఆ పద్ధతిలో మీరు ఎవరికైనా ఏమైనా అడగండి కానీ ఇలాంటి పరుష పదాలతో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి మా యూత్ వింగ్ ద్వారా మేము కోరుతున్నాం పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139